సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా మాకు తెలియజేయవచ్చును మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష దేవుని నా మనకి స్తోత్రములు ఇదే కాలమందు వాక్యం వినడానికి టీవీ ముందుకు మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని యొక్క వాక్యానుసారంగా వింటున్న మనందరికి కూడా హృదయంలో మార్పు కలిగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో కార్యం జరిగించిన గాక ఆమె వాకింగ్ చదువుకుంటాము దశలోనే రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చినం ఎనిమిదో వచ్చినం ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియే చేయించినది కానీ ఇది వరకు అడ్డగించిన వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మవిరోధి బయలపరచబడును ప్రభైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను చిన్న ప్రార్థన చేసుకుంటాం మహోన్నతులకు దేవ మీకు అందనాలు నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ అదే కాలం అందు తండ్రి మీ మాటలు ఇలా అనేకులకి నేను ప్రభా తెలియచేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందన జలిస్తున్నాను ప్రభా మీకు స్తోత్రాలు నేను సంఘాన్ని కట్టే వ్యక్తిగా ఉండాలి ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులను సిద్ధపరిచే వ్యక్తిగా ఉండాలి ప్రభా మీకు స్తోత్రాలు జలిస్తున్నాం బాప్తి యోహాను ప్రభ మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు ప్రభ ఆ దీపం వెలుగులో అనేకుల్ని వెలిగించాడు ప్రభ మీకు వందనాలు అలా ప్రకాశిస్తున్న దీపాలుగా నన్ను మార్చమని ప్రార్థిస్తున్నాం ఆ వెలుగులోకి అనేకుల్ని ప్రభ ఆ వెలుగులో మీ దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉన్నట్లు దీవించమని వాక్య భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుని నామానికి స్తోత్రం ఈరోజు మన యొక్క అంశము సంఘంలో పాపం ఎలా ప్రవేశించును మన అంశము సంఘంలో పాపం ఎలా ప్రవేశిస్తుంది ఈరోజు మనం చదువుకున్నాము దశలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో ఇలా రాయబడుతుంది ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఏడో వచనంలో ఇప్పటికే క్రియేట్ చేసినది కానీ ఇది వరకు అడ్డగించిన వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును విరోధమైనటువంటి వ్యక్తి సంఘంలో ఉన్నాడు ధర్మ విరోధమైన వ్యక్తి సమాజంలో పనిచేయించినాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి విరోధమైనటువంటి పనులు సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాం సంఘం అంటే అర్థము పాపం నుండి బయటకు పిలువబడిన వారు ఈరోజు మనం ఒకప్పుడు సమాజంలో పాపంలో ఉన్నాము పాపంలో ఉన్న మన అందరినీ ప్రభాని యేసు క్రీస్తు బయటకు తీసుకొని వచ్చాడు సంఘంగా ఏర్పాటు చేశాడు కాబట్టి గ్రీకులు ఎక్లీషియా అంటే సంఘము పాపంలో నుండి బయటకి పిలువబడిన వారు కూడా ఎక్కడైతే సమకూడు ఉంటారో వాళ్ళందరూ సంఘం అని పిలువబడుతూ ఉన్నారు నామానికి స్తోత్రం కాబట్టి ధర్మ విరోధి ఈరోజు సమాజంలో ఉన్నాడు వాడి పనులు వాడు చేయించి ఉన్నాడు ధర్మ విరోధి ఎప్పుడు పూర్తిగా బయలుపరచబడతాడంటే ఈరోజు ఎంతోమంది సిద్ధపడుతున్నటువంటి పరిశుద్ధులు ఉన్నారు వారే సంఘము కాబట్టి పరిశుద్ధ సంఘంగా కూడుతున్నటువంటి ప్రజలే ఈరోజు ఆ సంఘమే ఆ ధర్మ విరోధి అయినటువంటి వ్యక్తి సంపూర్ణంగా బయలుపడకుండా ఉండడానికి కారణము సంఘం ఉంది కాబట్టి ఎవరైతే పరిశుద్ధ సంఘంగా పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు పాపంలోనూ నన్ను ప్రత్యేక పరిచాడని ఎవరైతే పరిశుద్ధంగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారో అలాంటి పరిశుద్ధుల సమూహంతో గుండిన గుంపు రేపు పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉంది కాబట్టి ఆ సంఘమే ఈరోజు ధర్మ విరోధి పూర్తిగా సంపూర్ణంగా బయలుపరచకుండా అడ్డుపడుతుంది అని నేను విశ్వసిస్తున్నాను దేవునికి స్తోత్రం ఇంతకీ సిద్ధపడుతున్నటువంటి ఆ పరిశుద్ధ సంఘమే మరుగైనటువంటి మన్నా కాబట్టి బైబిల్లో రాయబడిన మరుగైన మన్న మరుగు అంటేనే కనపడకుండా ఉండేది కాబట్టి ఎవరైతే ఆ పరిశుద్ధ సంఘంగా ఉండాలనుకుంటున్నారో ఎవరైతే దేవుని కొరకు నేను పరిశుద్ధమైన వ్యక్తిగా సిద్ధపడాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా కనిపించాలని కోరుకోరు కనిపించే వ్యక్తి నువ్వు కనిపిస్తే దేవుడు కనిపించాడు కాబట్టి కనిపించే వ్యక్తులుగా ఆ పరిశుద్ధులు ఉండరు రెండోదిగా ఆ బాటాలకు వెళ్ళరు ఆ బాటాలు చూపించేటువంటి వ్యక్తులుగా ఉండరు మూడోదిగా సేవలో వారు మరుగై ఉంటారు వారు మరుగై ప్రభువుని చూపించేటువంటి సేవ చేయడానికి ఇష్టపడే వాళ్ళే పరిశుద్ధ సంఘంగా వా తమ్ము తాము సిద్ధపరచుకున్నటువంటి వ్యక్తులుగా ఉంటారు కాబట్టి దేవునామానికి స్తోత్రం అలా పరిశుద్ధులుగా ఉండాలనే ప్రభు నిన్ను నన్ను పిలిచాడు ధర్మవిరోధి సమాజంలో ధర్మ విరోధి లోకంలో పనిచేసినాడు వాడు సంపూర్ణంగా బయలుపరచబడానికి ఇంకా చాలా సమయం ఉంది అయితే సంఘం పైకెత్తబడాలి బైబుల్ చెప్తుంది ఈరోజు సమాజంలో ఎంతో భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము దేవుని గ్రంథంలో రాయబడింది ప్రతి నిత్య నాశనం కొరకు భక్తిహీనులు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ఎంతోమంది ఇంకనో భక్తిహీనులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నిత్య నాశనం కొరకు సిద్ధపరచబడుతున్నారు ఇంతకీ భక్తిహీనులు ఎలాంటి రకాలుగా ఉంటారు ఎలాంటి మనస్తత్వం కలుగుంటారంటే సత్యాన్ని ఎదిరించే వాళ్ళుగా ఉంటారంట మనం చదివితే దశలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే నశించుచున్నవారు తాము రక్షింపబడ్డకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ పదో వచ్చిన దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించిన వారిలో సాతాను కనపరిచి బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూను శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు హలేలుయ దేవున్నామానికి స్తోత్రములు కాబట్టి రోజు ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో వాళ్ళు సత్యాన్ని నమ్మనటువంటి వ్యక్తులు అసత్యాన్ని నమ్మడానికి మోసాన్ని నమ్మడానికి దేవుడే మోసం చేసే శక్తిని వారి మీదకి పంపిస్తున్నాడని గ్రంథంలో రాయబడుతూ ఉంది కాబట్టి దేవుడి నామానికి స్తోత్రం పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు నేను ఉండాలంటే పరిశుద్ధ సంఘముగా నువ్వు నేను కట్టబడాలంటే లోకంలో మనము విరోధైనటువంటి వ్యక్తి పని కనుక వా నిద్రించడానికి ప్రతిరోజు పరిశుద్ధుల్లో కొనసాగే వ్యక్తులుగా ఉండాలి నిన్ను నువ్వు కనిపించుకోకూడదు దేవుడు కనిపించేటట్టు చూడాలి కాబట్టి దేవుడు నా మనకి స్తోత్రం ఇలా ధర్మ విరోధి పనిచేయించినాడు వాడు లోకంలోనే కాదు ఈరోజు సంఘంలో కూడా పనిచేయించినాడు కనుక మన అంశము సంఘంలో పాపం ఎలా ప్రవేశిస్తుంది కాబట్టి సంఘంలో ఒక ఐదు రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా సంఘంలో పాపం ప్రవేశిస్తూ ఉంది మొదటిగా మనం చూస్తే వ్యక్తుల ద్వారా పాపము సంఘంలో ప్రవేశిస్తుంది రెండు కుటుంబాల ద్వారా పాపము సంఘంలో ప్రవేశిస్తుంది మూడోది గ్రూపుల ద్వారా ప్రవేశిస్తుంది నాలుగు భిన్నమైన బోధల ద్వారా ప్రవేశిస్తుంది ఐదు రక్షణ అనుభవం లేనటువంటి వ్యక్తుల ద్వారా పాపము సంఘంలో ప్రవేశిస్తుంది కాబట్టి మొదటిగా మనం చూస్తే వ్యక్తుల ద్వారా పాపము సంఘంలో ప్రవేశిస్తూ ఉంది సరే ఎన్నో సంఘాలు ఎంతో ఉజ్జీవంగా ఉన్నాయనుకుంటున్నాయి ఎన్నో సంఘాలు మేము వెలుగుతున్న సంఘాలు అని చెప్పుకుంటున్నారు ఎన్నో సంఘాలు మా సంఘమే ఎత్తబడుతుందని చెప్పుకుంటున్నారు కానీ సంఘంలో ఎన్నో పాపాలు ప్రవేశిస్తున్నాయని దేవుని గ్రంథం తెలియజేస్తుంది కొరిందీలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనంలో మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్ని జన్లోనెన్ను జరగదు కాబట్టి కొరింది సంఘంలో ఏముంది అంటే ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకున్నటువంటి జారత్వ క్రియలు సమాజంలో ఉంటే ఒకవేళ అతిశయోక్తి కాదేమో ఒకవేళ లోకంలో అలాంటి పనులు జరిగితే మనం ఒకవేళ అశయోక్తి కాదేమో కానీ సంఘంలోనే అలాంటి జాగత్వ క్రియలు చేసేటువంటి వ్యక్తులు బయలుదేరారు కాబట్టి దేవునామానికి స్తోత్రములు వ్యభిచారం అనేది వివాహం తర్వాత జరిగేది జారత్వం అనేది వివాహానికి ముందు జరిగేది తండ్రి భార్యను ఉంచుకోవడం అంటే ఎంత భయంకరమైనటువంటి పాపము తల్లితో పాపం చేసేటువంటి దానితో సమానంగా ఉంది ఆ పాపము ఈ జారత్వ క్రియలు ఎక్కడో లేవు కానీ సంఘంలోనే ఉన్నాయి కాబట్టి ఇలా సంఘంలో ఉన్న వ్యక్తులు వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు కానీ జాగత్వం జరిగించేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు కానీ అలాంటి వాళ్ళని మనం పరిశీలించాలి అలాంటి వాళ్ళని మనం కనుగొనాలి ఇలా పాపం చేసిన వ్యక్తిని ఆ సంఘం ఏం చేస్తుందంటే కొరిందీలు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చినంలో అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షను చాలును వెలివేయాలంటే వెలివేయాలంట సంఘంలో నుంచి కాబట్టి అలా వెలివేయడమే వారికి శిక్ష అని ఆ గ్రంథంలో రాయబడుతూ ఉంది కాబట్టి నామానికి స్తోత్రం ఎవరిలో పాపం కనిపిస్తుందో ఎవరిలో తప్పు కొనసాగుతూ ఉందో ఎవరైతే ఇలాంటి క్రియలకు బానిసలై ఉన్నారో అలాంటి వాళ్ళని మనం కనుగొనాలి అలాంటి వాళ్ళని సంఘంలో నుండి వెలివేయడమే కాదు సాతానికి అప్పగించవలన రాయబడుతుంది కొరింది రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనంలో చివరి భాగంలో రాయబడింది మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాన్ని సాతానుకు అప్పగింపవలను కాబట్టి పాపం చేసేటువంటి వ్యక్తుల్ని ఒక వ్యక్తి ద్వారా సంఘంలో పాపం ప్రవేశిస్తుందని తెలుసుకున్నప్పుడు అలాంటి వ్యక్తిని సంఘంలో నుండి వెళ్ళివేయాలి రెండోదొచ్చి అతన్ని సాతానికి అప్పగించాలంట సాతానికి అప్పగించడం అంటే శ్రమలు గుండా అతను వెళ్ళడము శ్రమలు ఎప్పుడు వస్తాయో దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పాపం చేసిన మరుక్షణము చంపడు మానవుడు పాపం చేసిన వ్యక్తి చావాలని కోరుకుంటున్నాడు దేవుడు పాపి పరిశుద్ధుడు అవ్వాలని కోరుకుంటున్నాడు ఒక రోజు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు పాపి మరణించడం దేవునికి ఇష్టం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని సాతానకు అప్పగించడం అంటే శ్రమల గుండాతను వెళ్తున్నప్పుడు మారు మనసు పొందుతాడు కాబట్టి అలా పాపంలో ఉన్న వ్యక్తి వెలివేయడమే కాదు సాతాను అప్పగించినప్పుడు శ్రమల ద్వారా ప్రభువుని తెలుసుకుంటాడు కాబట్టి సంఘం ఈరోజు పాడైపోవడానికి కారణమో సంఘంలో పాపం ప్రవేశించడానికి కారణమో వ్యక్తుల ద్వారా సంఘంలో పాపం ప్రవేశిస్తుంది కాబట్టి అలాంటి జారత్వ క్రియలు అలాంటి వ్యభిచార సంబంధమైన క్రియలు ఈరోజు సంఘంలో ప్రవేశించకుండా నువ్వు నేనే ప్రార్థన ద్వారా అట్లాంటి వ్యక్తులను కనుగొనే వ్యక్తులుగా ఉండాలి ధర్మశాస్త్రము పాపం చేస్తే తప్పని చెప్పింది యేసు ప్రభు చూపు చూడడమే తప్పని చెప్తూ ఉన్నాడు కాబట్టి రోజు మోహపు చూపే పాపం చేసిన దాంతో సమానమైతే మరి పాపంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరు ఖండించాలి ఎవరు బుద్ధి చెప్పాలి కాబట్టి నామానికి స్తోత్రం అలా మనం చారత్వంలోకి వెళ్ళే వాళ్ళకి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే కొరింది రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే బ్రష్టున్నై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను పౌలు గారు ఎంత మంచి మాట చెప్తున్నారండి పాపం ఈ కాలంలో వ్యభిచారం విస్తరించినటువంటి కాలంలో జాగత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి కాలంలో పౌలు గారు ఎంత మంచి మనకి రోల్ మోడల్గా ఉన్నారు పాపాన్ని మనం విసర్జించాలంటే ఒకటే మార్గము ఉపవాసంతో కూడిన మోకాళ్ళ ప్రార్థన వాక్య ధ్యానం నువ్వు నేను ఎప్పుడు చేస్తామో అప్పుడు పాపం నుంచి మనం విడుదల పొందుతామో ఎప్పుడైతే ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది ప్రార్థన మనకి పాపం నుండి దూరం చేస్తుంది కాబట్టి దేవుని నామానికి స్తోత్రం బైబిల్ రాయబడుతుంది బండ మీద సర్పము జాడ కాబట్టి బండంటే క్రీస్తు సర్పం అంటే అపవాది బండంటే సంఘం సర్పం అంటే ఈరోజు అపవాది ఆ సంఘంలో అపవాది యొక్క జాడలు కనుగొడము చాలా కష్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్పుడు మనం కనుక్కోగలమంటే ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో ఏ సంఘంలో ప్రార్థన ఉంటుందో ఆ సంఘం వద్దిలుతుంది ఏ సంఘంలో ప్రార్థన ఉంటుందో ఆ సంఘం ఫలిస్తుంది దేవు నామానికి స్తోత్రములు ఈరోజు ఎన్నో సంఘాలు వర్దిలుతున్నామని చెప్పుకుంటున్నారు ప్రజలు ఎక్కువ ఉంటే వదిలడం కాదు ఈరోజు ముప్పై మంది మన సంఘంలో ఉంటే వాళ్ళ పేర్లు మనకు తెలుస్తాయి ముప్పై మంది మన సంఘంలో ఉంటే వారి పరిస్థితులు మనకు తెలుస్తాయి ముప్పై మంది మన సంఘంలో ఉంటే వారి కొరకు మనం ప్రార్థించేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది వ్యక్తులు ఎక్కువయే కొద్దీ వాళ్ళ పేర్లు మనకు గుర్తుండం వ్యక్తులు ఎక్కువయే కొద్ది వారి గురించి మనం ప్రార్థన చేసేటువంటి సమయం మనకు ఉండకపోవచ్చు కాబట్టి వ్యక్తులు ఎక్కువ ఎక్కువైనా తక్కువైనా సేవకుడు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి సేవకుడు సం సంఘంలో ఇలాంటివి జరగకుండా ఖండించేటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుడు నామానికి స్తోత్రం అందుకే బైబిల్లో రాయబడుతుంది పాతనియ గ్రంథంలో ఆ పోస్టుల కాలంలో ఈ రీతిగా రాయబడుతుంది ఇప్పుడు ఆ పోస్టుల కార్యములు ఆరో అధ్యాయం మూడో వచ్చింది చదువుకుంటే కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొని కాబట్టి అక్కడ ఆహారం పెట్టడానికే ఆత్మతో నింపబడాలంట దీవుని జ్ఞానంతో నింపబడాలంట మంచి పేరు సంపాదించుకోవాలి ఈరోజు బైబుల్ ఏంటి బైబిల్లో ఎన్ని అధ్యాయాలు చాలా మందికి తెలియదు బైబుల్లో బైబిల్ యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలియటం లేదు ప్రార్థన ఎలా చేయడమో రావడం లేదు ముప్పై సంవత్సరాలు సర్వీస్ అని చెప్తున్నారు ప్రార్థన చేయడం సరిగ్గా రావడం లేదు బైబుల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియదు ఏ అధ్యాయంలో ఎవరి గురించి రాయబడిందో తెలియదు బైబుల్లో ఉన్నటువంటి ఆ మాటలన్నీ ఏవో తెలియకపోయినప్పటికీ సంఘములు ఈరోజు ఎన్నో పదవుల్లో ప్రార్థన సరిగా రానోళ్ళు బైబిల్ చదవడం సరిగ్గా రానోళ్ళు అలాగే మంచి ప్రవర్తన లేని వాళ్ళు కూడా సంఘంలో పదవులు అలంకరిస్తూ ఉన్నారు దేవుని వాక్యం చెప్తుంది ఆహారం పంచడానికే దేవుని ఆత్మ అవసరం ఆహారము వడ్డించడానికే దేవుని జ్ఞానం అవసరము ఆకులు ఎత్తడానికే దేవుని మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి కావాలంట ఆహారం పెట్టడానికి ఇన్ని మంచి లక్షణాలు అయితే ఆకులు తీసేయడానికే ఇంత మంచి గుణాలు కావాలంటే మరి దేవుని సన్నిధిలో కులిపీఠం నిలబడుతున్న నువ్వు నేను అలాగే దేవుని యొక్క సంఘంలో మంచి మంచి పదవుల్లో ఉన్నటువంటి నువ్వు నేను ఇంకెంత మంచి అర్హతలు కలిగి ఉండాలి ఇంకా మంచి ఎంత ఆధిక్యత కలిగి ఉండాలి ఏమీ లేకుండా నేను ఫలాని వ్యక్తిని అని చెప్పుకోవడమో ఎంత దౌర్భాగ్య బ్రతకు ఎంత సిగ్గు చేయటం కాబట్టి నువ్వు ఒక పదవి ఇచ్చాడంటే దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడంటే ఆ అధికారానికి తగిన అర్హతలు నీకున్నాయో లేవో దేవుని ఎదుట పరిశీలించుకునేటువంటి వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి దేవుడు నామానికి స్తోత్రం అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడుతోంది ఆ పాపాన్ని ఒప్పుకున్నటువంటి ఒక స్త్రీని మనం బైబిల్లో చూస్తున్నామో యోహాన్సువార్త నాలుగో అధ్యాయం పదహారవచనలో యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పను ఆ శ్రీ నాకు పెనిమిటి లేడనుక యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే నీకు ఐదుగురు పెనిమిట్లుండేది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే స్త్రీతో యేసు యేసూప్రభు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మని చెప్తూ ఉంది ప్రభా నాకు పెనిమిటి లేడని యేసు ప్రభు చెప్తున్నాడు నీకు ఐదుగురు పెనిమిట్లున్నారు ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు సమర్యాశ్రీని దేవుడు మెచ్చుకున్నాడా లేకపోతే సమర్యాశ్రీ అంతరంగాన్ని చూపించాడా సమర్యాశ్రీ యొక్క అంతరంగాన్ని చూపించాడు యేసు ప్రభు నువ్వు ఉన్న ఆమె ఉన్న స్థితిని చూపించాడు సమర్యాశ్రీ తన పాపాని దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర నిజమే ప్రభావాన్ని ఒప్పుకుంటోంది ఈరోజు మన పాపాలు మన తప్పులు దైవజనుల ద్వారా మాట్లాడితే నన్నే టార్గెట్ చేశాడు పాస్టర్ గారు నా గురించి చెప్తున్నాడు పాస్టర్ గారు ఎవరో నా గురించి చెప్పారు అందుకే ఆ గారు నన్ను గురించి చెప్పారు కాబట్టి నేను ఇంకా సంఘానికి రాను అని చెప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు నిన్ను గుచ్చుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నాలో ఉన్నటువంటి తప్పుని సరిదిద్దుకోవాలని నువ్వు అనుకుంటే ఎంత ధన్యుడివి ఎంత ధన్యురాలువి నిజంగా సమర్యాశ్రీ మన అందరికంటే కొన్ని వేల రెట్లు గొప్పది ఎందుకంటే సమర్యాశ్రీ తన పాపాన్ని దేవుని దేవనశంలో ఒప్పుకుంది సమర్యాశ్రీ ప్రభువు చెప్పిన మరుక్షణం మారుమనసు పొందింది సమర్యాశ్రీ కుండను విడిచిపెట్టింది అక్కడికి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చింది నామానికి స్తోత్రం పాత జీవితాన్ని విడిచిపెట్టింది దేవుని కొరకు ఒక రాయిభారిగా మారింది దేవుని కొరకు ఒక సాక్షిగా మారింది దేవుని కొరకు ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి సమర్యాస ఇష్టపడింది నిజంగా సంఘంలో ఈరోజు సంఘం అంటే ఏదో కాదు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల సమూహమే సంఘం మరి విశ్వాసులైనటువంటి మనము సేవకులైనటువంటి మనము మన ద్వారానే పాపము సంఘంలో ప్రవేశించకూడదు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళుగా ఉండాలి అందుకే బైబుల్ చెప్తుంది సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చినంలో అతి క్రమను దాచిపెట్టుకునేవాడు వద్దిల్లెడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును ఈరోజు అనేక మంది వస్తారు అందరూ కూడా సంఘంలో మంది వచ్చి ప్రభా నేను పలానా తప్పు చేశాను నేను ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టేవాడు ఒక్కడు కూడా కనిపించడం లేదు విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఒప్పుకునేది అందరూ ఒప్పుకుంటారు ఒప్పుకోవడం మాత్రమే కాదు విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండాలి దేవుణ్ణ మనకి స్తోత్రం తప్పులు నువ్వు కప్పు పెడితే ఏదో ఒక రోజు నీ తప్పలే నిన్ను బయటకు తీసుకొని వస్తాయి బైబుల్ చెప్తూ ఉంది పాపం మానవుని అవమానానికి గురి చేస్తుంది ఏ తప్పులైతే ఎవరికి కనిపించకుండా నేను చేయగలుగుతున్నాను అనుకుంటున్నావో నీ తప్పలే నిన్ను బయటకు తీసుకొని వచ్చి అందరి అయితే నిలబెడతాయి ఇప్పుడు ఈ కొరింది పత్రిలో మనం చదువుకున్నాం ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట పాపం అతన్ని బయటకు తీసుకొని వచ్చింది పాపం అందరి ఎట్ట తనకు అవమానం తీసుకొని వచ్చింది దేవుణ్ణమానికి స్తోత్రం దేవుడు హెచ్చించేంత వరకు దేవుడు నిన్ను గణపరిచేంతవరకు దేవుని యొక్క బలమైనటువంటి హస్తం కింద నువ్వు నేను దాగి ఉండాలి నువ్వు నేను తగ్గించుకొని ఉండాలి సంఘంలో పదవులు ఇచ్చేది దేవుడే అధికారాలను ఇచ్చేది దేవుడే మరి ఆ అధికారాలు తప్పు ద్రోవలో తీసుకునేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు చూడండి మెఫీ భోషేత్ గురించి మన తెలుసు తన తండ్రి అయినటువంటి అనా తాను యుద్ధంలో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన రాజు రాజు కాడు యువరాజు కాడు మెఫీ భవిష్యత్ ఎక్కడో లోదేబార్లో ఉన్నటువంటి అమ్మి ఏలు కుమారుడైనటువంటి మాకీరి ఇంట్లో ఉన్నాడు ఎవ్వరికి కనిపించినటువంటి చోటు ఉన్నాడు కుంటివాడు కాళ్ళు కూడా చచ్చిపడిపోయినటువంటి కాళ్ళు ఇలా మెఫీ భవిష్యత్ ఎవ్వరికి కనపడకుండా ఎక్కడో ఉన్న మెఫీ భవిష్యత్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు హలేలుయ కాబట్టి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు మేఫీ భోషేతిని దేవుడు జ్ఞాపకం చేసుకొని దావీది ఇంట్లో దావీది యొక్క ఆ రాజు భోజనం చేసే బల్ల యుద్ధ చిరకాలము బ ఆహారం తీసుకునేటువంటి చిరువరి చిరకాలము దేవుని రాజు యొక్క బల్లకి బల్ల దగ్గర భోజనం చేసేటువంటి భాగ్యం యువరాజుల్లో ఒకటిగా లెక్కించుకు లెక్కించేటువంటి భాగ్యం మెఫీ భవిష్యత్తుకి ఇచ్చాడు మెఫీ భోష్యతిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు మెఫీ భోష్యతిని విడిచిపెట్టకుండా రాజు భోజనం తినేటువంటి ధన్యత లిస్టులోకి చేర్చిన దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి ఒకప్పుడైతే మొదటి రాకడలో ప్రభువు ఆయన రక్షకుడుగా వచ్చాడు ప్రేమ స్వరూపిగా వచ్చాడు ఇప్పుడు రెండో రాక రాబోతుంది ఆయన ఇప్పుడు ప్రేమ స్వరూపిగా రావటం లేదు ఆయన యూదా గోత్రపు సింహముగా వచ్చినాడు కాబట్టి సేవకులైన మనము ప్రేమతో కూడా మాటలు కాదు ఈ ఎంత దినాల్లో చెప్పాల్సింది ఖండించే మాటలు చెప్పాలి బుద్ధి చెప్పే మాటలు చెప్పాలి అలాగే తప్పుని సరిదిద్దే మాటలు చెప్పాలి ఖడ్గాని పట్టుకోవాలి తప్ప ప్రేమ రాసేటువంటి దినాలు పోయాయి హెచ్చరికలే మానవుడికి దేవుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి హెచ్చరికలు నువ్వు సరిగా తీసుకునే వ్యక్తిగా ఉండాలి హెచ్చరికల ద్వారా నువ్వు మనసు మార్చుకునే వ్యక్తిగా ఉండాలి దేవుడి నామానికి స్తోత్రం ట్యాబ్లెట్లు చూడ్డానికి వేసుకున్నప్పుడు చాలా చేదుగా ఉంటాయి నోటికి కానీ ట్యాబ్లెట్లు లోపలికి వెళ్ళిన తర్వాత వాటి పనితనం ఏందో చూపిస్తుంది చేదైన వస్తువులు మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి చేదైనటువంటివి మానవునికి ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి తీయని మాటలు ఎప్పుడు కూడా మనిషిని పతనానికి తీసుకొని వెళ్తాయి సోమవారం నుండి శనివారం వరకు నువ్వు ఏ తప్పనే చేయి ఆదివారం వచ్చి క్షమించు ప్రభా అంటే నేను దేవుడికి క్షమిస్తాడు దేవుడిని దివిస్తాడు అలాంటి మాటలు ఎంత దినాల్లో అవసరం లేదు నువ్వు ఈ ఫలాని తప్పులో ఉన్నావు ఆ తప్పుని సరిదిద్దుకోపోతే ఇదిగోని మీదకి శిక్ష వస్తుందని చెప్పేటువంటి దైవజనులు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నామానికి స్తోత్రములు కాబట్టి మానవుల ద్వారానే కాబట్టి మనుషుల ద్వారానే సంఘంలోనికి పాపం ప్రవేశిస్తూ ఉంది ఈరోజు మనం అనేక సంఘాలు చూస్తూ ఉన్నాము సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కొట్టుకునే సంఘాలుగా మారిపోయాయి సంఘంలో సంఘాలు ప ప్రక్షాళన జరగాల్సింది పోయి సంఘంలో ఉజ్జీవం ఉండాల్సిన సంఘాల్లో కొట్టుకునేటువంటి సంఘాలుగా ఉన్నాయి సంఘాలు కొట్టుకోవడానికి కూడా దేవుడు పెట్టింది సంఘాలను వ్యాపార టిల్లుగా చేయడానికి కాదు దేవుడు పెట్టింది సంఘంలో ప్రార్థన చేసేటువంటి సంఘాలుగా ఉండాలని సంఘాలను దేవుడు దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడి నామానికి స్తోత్రం ఈరోజు చా చాలామంది దేవుడు చెప్పాడు నీ వల వేసి చేపలు పట్టమన్నాడు ఈరోజు వలలేసి చేపలు పట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేపలు కష్టపడి పట్టుకొని బుట్టలు వేసుకుంటే వాటిని దొంగిలించే వ్యక్తులు తయారయ్యారు కాబట్టి నామానికి స్తోత్రం నువ్వు కష్టపడి చేపలు పట్టు దేవుడు చూసుకుంటాడు ఆ చేపల్ని పెంచేది దేవుడు నామానికి స్తోత్రం కాబట్టి ఈరోజు సంఘంలో వ్యక్తుల ద్వారా పాపం ప్రవేశిస్తూ ఉంది ఆ పాపాన్ని తొలగించాలంటే సంఘం కన్నీరు కార్చి ప్రార్థించాలి ఆ పాపం సంఘంలో ఉండకూడదు అంటే అలాంటి వ్యక్తుల్ని కనుగొనాలంటే ఆ సంఘం ప్రార్థించేదిగా ఉండాలి ఎవరైతే ప్రాముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నారో ఎవరైతే సంఘంలో అన్నిటినీ లీడ్ చేస్తున్నారో ఎవరైతే సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులైనప్పుడు వాళ్ళందరూ కూడా ప్రార్థించేటువంటి ఏలియా పైనుంచి అగ్ని దిగాలంటే ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు నామానికి స్తోత్రం కుటుంబాల ద్వారా కూడా పాపము సంఘంలో ప్రవేశిస్తుంది మనం అననీయ సప్పిరా గురించి మనకు తెలుసు అబద్ధాలతో కూడిన మోసపు జీవితము అననీయ సప్పిరాది కాబట్టి వాళ్ళు ఎలా మరణించారో ఎలా పేదరు యొక్క మాటను బట్టి వాళ్ళు ఎలా సంఘంలో మరణ స్థితికి వెళ్ళారో మన అందరికీ తెలుసు ఎన్నో కుటుంబాలు తప్పుడు మార్గంలో ఉన్నాయి మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడినటువంటి వాటిని సంఘంలో తీసుకొని వస్తున్నారు అందుకే సంఘం పాడైపోతూ ఉంది అలాంటి వాళ్ళు దేవుడు చెప్తున్నాడు యాభై ఒక ఇతను ఇరవై ఒకటో వచనలో దేవుడు మనం చేసే ప్రతి తప్పుని మనం ముందు పెట్టి గద్దిస్తూ ఉన్నాడు ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌన్న ఇంటిని అందుకు నేను కేవలం నీ నీ వంటి వాడని నీవనుకుంటేవి అయితే నీ కన్నులు ఏట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను కాబట్టి ఎవరి వలన సంఘం పాడైపోతుందో ఏ కుటుంబాల వల్ల సంఘం పాడైపోతుందో ఎవరి వలన సంఘాలు విచ్ఛిన్నమవుతున్నాయో వాళ్ళ యొక్క తప్పులన్నీ దేవుడు వరుసగా పెట్టి గద్దించి దినమొస్తూ ఉంది కాబట్టి దేవుడు నా మనిషి ఈ ఈరోజు నేను చేసే పని ఎవ్వరికీ తెలియదని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడికి తెలియకుండా ఏదీ జరగటం లేదు అందుకే దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంది ఆ గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడెవడైనా కలడా నేను భూమి ఆకాశం అందంతట ఉన్నవాడను కాన ఇదే యహోవా వాక్కు ప్రభువుకు కనిపించకుండా నువ్వు నేను ఎక్కడ దాగుకోగలమో ప్రభువు కనిపించకుండా నువ్వు నేను ఎక్కడ ఉండగలమో నామానికి స్తోత్రంలో ప్రభువు కనిపించకుండా మనం ఎక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ప్రభువు చూడకుండా మనం ఏది చేయలేమో అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి నామానికి స్తోత్రం సంఘంలో వ్యక్తుల ద్వారా పాపం ప్రవేశించకుండా సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సేవకులమైన మనందరి మీద ఉంది విశ్వాసులమైన మన అందరి మీద ఉంది కుటుంబాల ద్వారా కూడా సంఘంలోకి పాపం ప్రవేశించకూడదు దేవుణ్ణామానికి స్తోత్రములు అలాగే కలహాల ద్వారా కూడా సంగమంలోకి పాపం ప్రవేశించకూడదు ఎన్నో సంఘాలు ఒకరి మీద ఒకరికి ఆధిపత్యపు పోరు వల్ల గొడవలకు దిగుతున్నారు దేవుని యొక్క ప్రశాంత నిలయంలో కొట్టుకునేటువంటి పరిస్థితి సంఘాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి పరిస్థితి దేవుని ఆత్మ బదులు దురాత్మలు తిరిగేటువంటి స్థలంగా ఎంతోమంది మారుస్తూ ఉన్నారు దేవుడు సంఘాన్నిచ్చింది ప్రార్థించుకోవడానికి దేవుడు ఇచ్చింది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రత్యక్షతలు చూడడానికి కాబట్టి దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో దేవుడు నిన్ను దేట్లో అయితే నిలబెట్టాడో దాంతో నన్ను ప్రభు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆ పనిలోను నమ్మకంగా ఉన్నట్లయితే నమ్మకంగా ఉండవానికి దీవెనలు మెండుగా కలుగునని ప్రభు సెలవిస్తూ ఉన్నారు నామానికి స్తోత్రం భిన్నమైనటువంటి బోధలు ఎన్నో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం భిన్నమైన బోధల వల్ల కూడా సంఘంలో పాపం ప్రవేశిస్తూ ఉంది సౌలు దిక్కులేని మరణానికి కారణమో పాత నిబంధనలు ఉన్నటువంటి సౌలు సత్యాన్ని ఎదిరించాడు సత్యాన్ని అంగీకరించలేకపోయాడు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేనటువంటి పరిస్థితి అయ్యాడు అందుకే దిక్కులేని మరణము అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం యూదా యూధా కూడా సత్యాన్ని ఎదిరించాడు అందుకే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉరిపెట్టుకొని మరణించేటువంటి స్థితి కాబట్టి నామానికి స్తోత్రం దేవుడు నీతో నాతో చెప్తున్నాను దేవుని మాట వినడము ఎంతో శ్రేష్టము బలు అర్పించట కంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటాయో పొట్టేలుకో అర్పించదు కంటే దేవుని మాట వినడము ఎంతో శ్రేష్టమైనది కాబట్టి నామానికి స్తోత్రం సంఘంలో పాపం ప్రవేశించకూడదు అంటే సంఘానికి సంబంధించినటువంటి మనందరం కూడా సంఘాన్ని కాపాడాలి నామానికి స్తోత్రం సంతోషి సహితమైనటువంటి దైవభక్తిని నువ్వు నేను అనుసరించాలి దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి కాబట్టి వాక్యం మిన్న మనం అందరం కూడా సంఘంతో పాపం ప్రవేశించకుండా సంఘాన్ని కాపాడుకోవాలంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులవ్వాలి అట్టి ప్రార్థనా జీవితం ప్రభు మన అందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుంటాము మహోన్నతుడు అయిన దేవ మీకు వందనాలు జలిస్తూ ఉన్నాం మీకు స్తోత్రాలు అవును ప్రభ సంఘాల్లోనైనా దేవ పాపం ప్రవేశించకుండా ఉండాలంటే సంఘంలో ఉన్న వాళ్ళు ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి సంఘంలో ఉన్నవాళ్ళు ప్రభా దైవిక అనుభవంలో నడిచే వ్యక్తులుగా ఉండాలి ప్రభ నేను మేము ప్రభ అనేకుల్ని ఆహ్వానించే సంఘాలుగా మా సంఘాలు ఉండినట్లు ప్రభా మీకు మాదిరికరమైన సాక్షికరమైన జీవితం మేము అందరం జీవించేటట్లు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం అనేకులు ప్రభా మార్పు చిందిచ్చేదిగా ఉన్నట్లు మీరే కార్యం జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె